ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സ് നിണ്ട കിസാൻ വാണി കേന്ദ്ര വ്യവസായ മറിയു രൈതു സംക്ഷേമ മന്ത്രിത്വ ശാഖ വാരി പ്രായോജിത കാര്യക്രമം పంటలు వండి చుట్ల అనుభవజ్ఞుల సలహాలు శాస్త్రవేత్తల సూచనలు ప్రతిరోజు కిసాన్ వాణిలో వినిపిస్తున్నాం కదా మరి ఇయ్యలో కూడా రెండు ముచ్చట్లు వినిపిస్తా ఒకటి నువ్వు పంటలో సస్యరక్షణ ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఏ రమాదేవితో ముచ్చటినచ్చు ఇంకా గులాబీ రంగు పురుగు యాజమాన్యంలో స్పాట్ టెక్నాలజీ పాత్ర ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు ఏ శ్రీకాంత్తో ముచ్చటినచ్చు ఇది మనబాస మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండ మీరింటున్నారు కిసాన్ వాణి ఇప్పుడు నువ్వు పంటలో సస్యరక్షణ ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఏ రమాదేవితో ముచ్చటిందామా నమస్కారం డాక్టర్ రమాదేవి గారు నమస్తే అండి మరి మన ఆదిలాబాద్ పట్టిలో చూసుకున్నట్లయితే ఎండాకాలం పంటగా ఈ నువ్వుని ఎక్కువ మంది పండిస్తున్నారు కొంచెం నీళ్ళ సౌలత్ ఉన్న యువసుందారులు కూడా ఈ నువ్వు పంటను పండిస్తుండ్రు అయితే మరి ఈ నువ్వులో వచ్చే పురుగుల గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా చెప్పండి మరి నువ్వును ఆశించే రసం పీల్చే పురుగులు ఏమేమి ఉంటాయి అవి వచ్చినట్టు మనం ఎట్లా గుర్తుపట్టాలా మరి వాటిని ఎట్లా తగ్గించుకోవాలంటారు అవి ఎన్ని రోజులకు వస్తాయి అయితే ముఖ్యంగా నువ్వు పంటలో కనుక చూసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల్లో మనకు ఎక్కువగా పేనుబంక తీప పురుగులు లేదా పచ్చదోమ ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి అంతేకాకుండా తామర పురుగులు కూడా ఆశిస్తాయి అయితే ఈ పురుగులు ముఖ్యంగా ఇదేంటంటే పంట విత్తుకున్న ఒక 20 నుండి 25 రోజుల దశలో ఎక్కువగా ఆశిస్తాయి ఇవి కనుక ఆశించినట్లయితే మనకేంటంటే ఈ పిల్ల పురుగులు మరియు ఇంకా తల్లి పురుగులు ఇవి ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చుతాయి రసం పీల్చడం వల్ల ఆకుల్లో జీవం అనేది కోల్పోయి అవి కిందకు ముడుచుకోవడం అనేది మనం గమనిస్తాము దీనివల్ల మొక్క యొక్క ఎదుగుదల తగ్గి కాయ కూడా సరిగ్గా పట్టకుండా మొక్కలు కూడా చిన్నగా ఉండి ఎదగవన్నట్టు సో ఓవరాల్గా మనకు పంట దిగుబడి మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి అయితే ఈ పురుగుల నివారణకు గనుక చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా పంట విత్తుకునేటప్పుడు ఈ విత్తన శుద్ధి అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ నువ్వు విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 1 mL kg విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకొని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి మళ్ళీ అంతేకాకుండా పంట కాలంలో మనకి పురుగులు కనుక గమనించినట్లయితే ఈ అసిఫెట్ అనే మందు 1.5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 mL లీటర్ నీటికి కలుపుకొని మన పురుగు యొక్క ఉధృతిని బట్టి మనం మార్చుతూ పిచికారీ చేసుకోవాలి గట్లనే మనం చూసుకున్నట్లయితే ఈ కాయను ఆశించే పురుగులు ఏమేమి ఉంటాయి మరి వీటిని ఎట్లా తగ్గించుకోవాలంటారు అయితే కాయను ముఖ్యంగా ఆశించి నష్టపరిచే పురుగులో కనుక చూసుకున్నట్లయితే ఈ కోడు ఈగ అనేది ఆశిస్తుంది అయితే ఇవేంటంటే బియ్యపు గింజ సైజులో ఉండే చిన్న పురుగులు అన్నట్టు ఇవేంటంటే ఈ మొగ్గను పూతను ఆశించి నష్టపరుస్తాయి దీనివల్ల ఏమవుతుందంటే ఈ మొగ్గ అనేది పువ్వుగా మారక కాయగా ఏర్పడక మళ్ళీ కాయల్లోని గింజలు కూడా ఇవి తినేస్తాయి అన్నట్టు తినేయడం వల్ల మనకున్న కాయలన్నీ తాలుకాయల్లాగా మారిపోతాయి దీనివల్ల ఈల్డ్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ మొత్తాన మనం గమనించడం జరుగుతుంది ఈ కోడు ఈగ ఆశిస్తే అయితే దీని నివారణ కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా పూత మరియు మొగ్గ దశలో కంపల్సరీ స్ప్రేస్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నట్లు ఈ స్ప్రేలు కనుక చూసుకున్నట్లయితే అసిఫెట్ అనే మందు 1.5 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ అనే మందు 1.6 mL లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి అంతేకాకుండా ఈ పురుగు ఆశించిన చిహ్నాలు అంటే తాలుకాయలు మనం గమనించినట్లయితే అవి తీసి ఏరి నాశనం చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఆ కాయలు ఎట్లా కనిపిస్తాయి అంటే ఈ పురుగు వచ్చినట్టు మనకు చిన్న రంధ్రాలు పడి ఉంటాయి మళ్ళీ అంతేకాకుండా లోపల తప్పల్లాగా ఉంటాయి అన్నట్టు గింజలు అనేవి ఏర్పడకుండా తప్పల్లాగా ఏర్పడిపోయి ఉంటాయి అన్నట్టు మళ్ళీ అంతేకాకుండా వేరే పురుగులు కనుక చూసుకున్నట్లయితే ఆకుముడత మరియు కాయ తొలిచే పురుగులు ఇవేంటంటే ఈ లార్వాలు ఈ గొంగల్ పురుగులు ఏవైతే ఉంటాయో చిన్నగా ఉన్నప్పుడు ఈ ఆకులన్నీ ఒక దగ్గరగా చేర్చి గూడులాగా ఏర్పాటు చేసుకుంటాయి ఆ గూడు లోపల ఈ లార్వాలు అనేవి ఉండి పత్రహరితాన్ని గోకి తింటాయి అన్నట్టు తినడం వల్ల మనకి ఏంటంటే ఆకులు కూడా ఎండిపోయి రాలిపోతాయి దానివల్ల ఆకుల నష్టం అనేది జరుగుతుంది మళ్ళీ అంతేకాకుండా ఎప్పుడైతే కాయలు ఏర్పడతాయో కాయలను కూడా ఆశించి రంధ్రాలు చేసి లోపల ఉన్న గింజల్ని తిని మనకు నష్టపరుస్తాయి ఈ గొంగలు పురుగులు
అయితే ఈ పురుగుల నివారణకు మనం క్వినాల్ఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా క్లోరోపైరిఫాస్ అనే మందు 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని మందులను మారుస్తూ పిచికారీ చేసుకోవాలి. ఇంకో పంటకాలంలో మనం చూసుకున్నట్లయితే ఈ బీహారీ గొంగలి పురుగులు కూడా ఆశించి ఎక్కువ మొత్తాన్ని నష్టపరుస్తూ ఉంటాయి. ఇవేంటంటే ఈ పురుగులు చాలా గుంపులు గుంపులు ఆకుల మీద మనకు తిరుగుతుంటే మనకి పురుగులు కనుక ఆశిస్తే క్లియర్గా కనిపిస్తాయి అన్నట్టు. ఒకటే ఆకు కానీ మొక్కని అవి గుంపులు గుంపులుగా ఆశించి నష్టపరుస్తాయి. ఆకులని జల్లడాకుల్లాగా మార్చుతాయి. మళ్ళీ అంతేకాకుండా కాయలను కూడా మొత్తం గుత్తిగా చేసేసి వాటిని ఆశించి నష్టపరుస్తాయి. ఈ పురుగుల నివారణకు మనము ఈ ఫ్లూబెండియమైడ్ అనే మందు 0.3 మిల్లీలీటరు లేదా క్లోరోపైరిఫాస్ మందు 2 మిల్లీలీటర్ లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకొని ఈ పురుగుల ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. మరి నువ్వుని నష్టం చేసే తెగుళ్ళు ఏమేమి ఉన్నాయి, తెగుళ్ళు వచ్చినట్టు మనం ఎట్లా గుర్తుపట్టాలా, ఆ తెగుళ్లను ఎట్లా నివారణ చేసుకోవాలని చెప్పండి. అయితే తెగుళ్ళు ముఖ్యంగా చూసుకుంటే తొలి దశల్లో మనకేంటంటే ఈ వేరుకుళ్ళు తెగులు లేదా కాండం కుళ్ళు తెగులు ఆశించి నష్టపరుస్తాయి. అయితే కాండం మీద నల్లని చారాలు ఏర్పడడం కానీ లేదంటే వేర్లను మనం చీల్చి చూస్తే అంటే మొక్క మనకు వడలిపోయి కనిపిస్తుంది. అటువంటి మొక్కను మనం పొలంలో తిరుగుతున్నప్పుడు తీసి చూస్తే ఆ వేరు కూడా చీల్చి చూస్తే నల్లని చారాలు కనిపించడము. మళ్ళీ అంతేకాకుండా ఈ వేళ్ళు కూడా పూర్తిగా కానీ లేదంటే లైట్గా అంటే పాక్షికంగా కూడా కుళ్ళిపోవడం మనం గమనించవచ్చు. అయితే ఈ తెగులు నివారణకు మనం ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు 3 గ్రాములు లేదా మ్యాంకోసెబ్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పైనుండి పిచికారీ చేయాలి. మళ్ళీ అంతేకాకుండా కింద భాగం వేరు భాగం మొక్క మొదలు తడిచేటట్టు కూడా కింద నుండి మనం పిచికారీ చేసుకోవాలి. ఇంకా వేరే తెగులు కనుక చూసుకున్నట్లయితే ఈ ఆకుమచ్చ తెగులు, ఈ శిలీంద్రపు ఆకుమచ్చ తెగులు, ముఖ్యంగా ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, సర్కోస్పోర ఆకుమచ్చ తెగులు నువ్వు పంటలో ఎక్కువగా ఆశిస్తాయి. అయితే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు గుర్తుపట్టడం కనుక చూసుకున్నట్లయితే ఈ ఆకుల మీద కాండం మీద గోధుమ రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి అన్నట్టు. అవి ఏంటంటే వలయాకారంలో రౌండ్ రౌండ్గా ఉంటాయి మచ్చలు. మచ్చలు పెరుగుతున్న కొద్దీ ఒకదాని తర్వాత ఒకటి కలిసిపోయి ఆకు అనేది మొత్తం ఎండిపోవడం, మొక్క కూడా మొత్తం ఎండిపోవడం అనేది గమనిస్తాము. అయితే ఇది ముఖ్యంగా ఏంటంటే గాలిలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి కూడా చాలా ఎక్కువ అవుతుంది. అయితే ఈ తెగులు నివారణకు మనం మ్యాంకోసెబ్ మందు 2.5 గ్రాములు లేదా కార్బెండజిమ్ మందు 1 గ్రాము లీటర్ నీటి కలుపుకొని ఆ ఉధృతిని బట్టి పిచికారీ చేసుకోవాలి. ఇంకొక శిలీంద్ర తెగులు మనం ఇంతకుముందు అనుకున్నట్లు ఈ సర్కోస్పోర ఆకుమచ్చ తెగుల్ని మనం గుర్తుపట్టడు కనుక చూసుకున్నట్లయితే ఇదే సేమ్ గోధుమ రంగు మచ్చలే ఉంటాయి. కానీ మధ్యలో ఏంటంటే దీనికి ఒక గ్రే కలర్ సెంటర్ అనేది ఉంటుంది అన్నట్టు. ఈ మచ్చలు ఇవి కూడా సేమ్ ఏంటంటే మనకు ఆకులు అనేది ఎండిపోయి రాలిపోవడం అనేది గమనిస్తాము. ఈ తెగులు నివారణ కనుక చూసుకున్నట్లయితే ఈ ఫంగిసైడ్ మందులైన కార్బడెన్సిమ్ ప్లస్ మ్యాంకోసెప్ కాంబినేషన్ మందు 1 గ్రాము లీటర్ నీటికి లేదా ప్రోపికోనజోల్ మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకొని నివారించుకోవచ్చు. మరి నువ్వు పంటలో వైరస్ తెగుళ్ళు ఏమేమి వస్తాయి, మరి ఈ వైరస్ తెగుళ్ళని ఎట్లా నివారణ చేసుకోవాలో వీటి గురించి చెప్పండి. అయితే వైరస్ తెగుల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు నువ్వులో ఎక్కువ మొత్తాన అంటే జగిత్యాల ఈ ఏరియాలలో ఆశించి ఎక్కువ నష్టం అనేది మనం గమనించడం జరిగింది. మన దగ్గర కూడా గమనించాము కానీ తక్కువ మొత్తాన. కానీ ఈ తెగులు కనుక ఆశించినట్లయితే ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ తెగులు దీప పురుగుల ద్వారా ఈ వైరస్ అనేది సోకడం అనేది జరుగుతుంది. అయితే ఫస్ట్ ఎట్లా గుర్తుపట్టడమో మనం తెలుసుకుందాం. ఈ వైరస్ తెగులు ఆశించిన మొక్కలు ఎదగకుండా ఆకులు కూడా చిన్నవిగా ఉంటాయి అన్నట్టు. ఆకులు కూడా పెరగవు. మళ్ళీ అంతేకాకుండా ఈ పువ్వుల్లోని అండాశయాలు కానీ పువ్వులో ఉన్న ఏవైతే పదార్థాలు ఉంటాయో అవి కూడా ఆకుల మాదిరిగా మారిపోతాయి అన్నట్టు. సో ఓవరాల్గా చెట్టు మనం దూరం నుండి చూస్తే మరుగుజ్జుగా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అయితే మొక్క ఎదగకుండా మళ్ళీ తర్వాత కాయలు అనేవి ఏర్పడవు. దీనివల్ల మనకు ఓవరాల్గా ఈల్డ్ లాస్ అనేది మనం గమనిస్తాము. అయితే ముఖ్యంగా ఈ వైరస్ తెగులు నివారణకు మనం ఈ పచ్చ దీప పురుగులు ఏవైతే ఉంటాయో వాటిని నివారించుకోవడమే ఒక మార్గము. అయితే ఈ దీప పురుగుల నివారణకు మనం ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటరు లేదా అసిపేట్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పంటకాలంలో మనం పిచికారీ చేసుకొని నివారించుకోవాలి. మళ్ళీ అంతేకాకుండా మనం ఎక్కడైతే ఈ వెర్రి తెగులు ఆశించిన మొక్కలు గమనిస్తామో వాటిని పీకి ఏరి నాశనం చేయడం అనేది చాలా ముఖ్యం. ఇంకొక తెగులు కనుక చూసుకున్నట్లయితే ఈ బూడిద తెగులు కూడా ఆశించి నష్టపరుస్తుంది. ఈ లేత ఆకులపై మనకేంటంటే బూడిద రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి, పొడిలాగా ఉంటాయి అన్నట్టు రౌండ్ రౌండ్గా. వీటి వల్ల ఏంటంటే మొక్క ఎదుగుదల కూడా ఆగిపోయి తర్వాత ఆకులు కూడా ఎండిపోయి రాలిపోవడం అనేది చూస్తుంటాము. అయితే ఈ తెగులు నివారణకు మనకు మైక్లో బుటానిల్ అనే మందు 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి, లేదంటే నీటిలో కరిగి గంధకము ఇది కూడా మనం పిచికారీ చేసుకొని ఈ తెగులను నివారించుకోవచ్చు. చాలా మంచిదండి రమాదేవి గారు ఈ
నువ్వులో వచ్చే పురుగులు రోగాలు మరి అవి ఏమేమి వస్తాయి మరి వీటిని ఎట్లా తగ్గించుకోవాలో మంచిగా చెప్పిండు. మరి వ్యవసాయదారులు ఈ ముచ్చట్లను విని ఈ నువ్వు పంటలో వచ్చే ఈ పురుగులని రోగాల్ని పూర్తిగా నివారించుకొని ఈ నువ్వు పంటలో మంచి దిగుబడిని లాభాలని సాధించాలని కోరుకుంటూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. నువ్వు పంటలో సస్యరక్షణ ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఏ రమాదేవితో పి అశోక్ పెట్టిన ముచ్చట అది. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న వ్యవసాయ కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళా వినేందుకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అవకాశం కల్పిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం. వ్యవసాయ కార్యక్రమాలను వినాలంటే యూట్యూబ్ ఛానల్కు పోయి ఏఐఆర్ ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాలను వినొచ్చు. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए फसल बीमा से हर किसान आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा, योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। ఇది మన పాస మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. ఇప్పుడు గులాబీ రంగు పురుగు యాజమాన్యంలో స్పాట్ టెక్నాలజీ పాత్ర ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు ఏ శ్రీకాంత్తో ముచ్చటిందాం. నమస్కారం సార్. నమస్కారం. స్పాట్ పరిజ్ఞానం ప్రాముఖ్యత రైతు సోదరులకు వివరంగా తెలియజేయండి సార్. ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు యాజమాన్యంలో స్ప్లాట్ పరిజ్ఞానం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. స్ప్లాట్ అనగా ఏంటంటే మామూలుగా ఏంటంటే మనం రైతు సోదరులు వాడేటువంటి ఫెరమోన్ ట్రాప్స్ లాగానే ఇది కూడా ఏంటంటే ఇది ఒక పేస్ట్ రూపంలో మనకి లభ్యమవుతుంది. ఈ స్ప్లాట్ అంటే స్పెషలైజ్డ్ ఫెరమోన్ ల్యూర్ అప్లికేషన్ టెక్నాలజీ. అంటే ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగు అవుతున్నటువంటి వాణిజ్య పంటల్లో ప్రత్తి ప్రధానమైన పంట. ఈ ప్రత్తిని ఆశించేటువంటి కాయదొలుచు పురుగుల్లో ప్రస్తుతం మనకి గులాబీ రంగు పురుగు ఒక పెను సమస్యగా మారింది. ఈ గులాబీ రంగు పురుగు వల్ల మనకి ప్రత్తి దిగుబడులు సుమారుగా 50-60% మేర తగ్గుతున్నాయి, మరియు ప్రత్తి నాణ్యత కూడా మనకి దెబ్బతింటుంది. గత 5 సంవత్సరాల నుంచి ఈ రైతు సోదరులు సమగ్ర సస్యరక్షణ చర్యలు గులాబీ రంగు పురుగు నియంత్రణకు చేపడుతున్నప్పటికీ ఈ పురుగు యొక్క ఉధృతి అనేది మనం ఆశించిన మేర తగ్గించలేకపోతున్నాం. కావున ఈ పురుగు సంతానోత్పత్తిని తగ్గించడంలో రైతు సోదరులు కొంతమేర విఫలమవుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి ఈ పురుగు సంతానోత్పత్తిని తగ్గించడానికి మనకి ఈ ఫెరమోన్ ఆటో కన్ఫ్యూజన్ పరిజ్ఞానం అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది మొదటగా అమెరికాలో దీన్ని వాడడం జరిగింది. తర్వాతగా ఇది మన భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో గత 4-5 సంవత్సరాల నుండి అంటే వివిధ విశ్వవిద్యాలయాల్లో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఆచార్య ఎంజిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో, అదేవిధంగా కర్ణాటకలో యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ రాయచూర్లో, అదేవిధంగా జునాగఢ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ గుజరాత్లో, ఈ విధంగా వివిధ యూనివర్సిటీలో ఈ యొక్క పరిజ్ఞానాన్ని అంటే వివిధ పరిశోధనలు చేసి అంటే ఏ మేర ఈ గులాబీ రంగు యొక్క పురుగు సంతానోత్పత్తిని తగ్గించడం అనేది చేయడం జరిగింది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో కూడా డెమోస్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క పరిజ్ఞానాన్ని మన భారతదేశంలో ఏటీజీసీ అనే సంస్థ, హైదరాబాద్కు చెందిన సంస్థ ఈ స్ప్లాట్ టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. ఫెరమోన్ ఆటో కన్ఫ్యూజన్ పరిజ్ఞానం ద్వారా మనం ఏంటంటే ఆడ మొగ పురుగులను దూరంగా ఉంచడంలో మనం విజయం సాధించడం జరిగింది. అంటే ఏ విధంగా అంటే ఈ పురుగుల ఉధృతి
పెరగకుండా అంటే ఆ మేటింగ్ ఏదైతే సంయోగం ఉందో ఆడ మొగ పురుగుల యొక్క సంయోగాన్ని మనం నియంత్రించడం ద్వారా వాటి యొక్క సంతానోత్పత్తిని తగ్గించగలిగాం. ఏ విధంగా అంటే ముఖ్యంగా ఏదైతే స్ప్లాట్ టెక్నాలజీ ఉందో దీంట్లో ఒక రసాయనం కృత్రిమ రసాయనం అనేది తయారు చేయడం జరిగింది. సాధారణంగా ప్రతి అంటే ఏదైనా కానీ జీవి ఒక ఆడ పురుగుకు ఏదైనా ఒక రసాయనం అనేది వదులుతూ ఉంటుంది, దాన్ని గ్రహించి ఈ మొగ పురుగులు అనేవి రావడం జరుగుతుంది. ఆ విధంగా ఆ ఆడపురుగు యొక్క రసాయనాన్ని కృత్రిమంగా సృష్టించి మనం ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ మొగ పురుగులకి ఏంటంటే కన్ఫ్యూజన్ చేయడానికి ఈ స్ప్లాట్ టెక్నాలజీ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. స్ప్లాట్ టెక్నాలజీలో ప్రధానంగా పేస్ట్ను ఎలా ఉపయోగించాలి, మరి ఈ పేస్ట్ను ఎలా తయారు చేసుకోవాలి, దీనికి సంబంధించిన ముఖ్యమైన వివరాలని రైతు సోదరులకు తెలియచేయండి. ముఖ్యంగా ఇది టూత్పేస్ట్ లాగా మనకి ట్యూబ్స్ రూపంలో మార్కెట్లో లభ్యమవుతుంది. ఒక ఎకరాన్ని గనక దీని యొక్క మోతాదు గనక చూసుకున్నట్లయితే 125 గ్రాముల వరకు మనకి అవసరం పడుతుంది. ఇది వివిధ దశల్లో ప్రతి పంట వివిధ దశల్లో అనగా సుమారుగా 4 సార్లు మనం ప్రతి పంటలో దీన్ని అంటించడం అనేది చేయాలి. మొదటగా గనక చూసుకున్నట్లయితే ప్రతి పంట 35 నుండి 40 రోజుల మధ్య మొదటిసారి ఈ పేస్ట్ని మొక్కలపై అంటించాలి. అంటే ఆ దశలో కొద్దిగా పంట అనేది చిన్నదిగా ఉంటుంది కాబట్టి మనకి చెంచా సాయం అంటే మనకి కంపెనీ వారే ప్లాస్టిక్ అవి చెంచాస్ ఉంటాయి వాటి సాయంతో మనం అంటించడం అనేది చాలా మంచిది. ఎప్పుడైతే మనం ఈ ట్యూబ్ పేస్ట్ని మనం మొక్కలపై అంటించామో ఆ వాసనకు అక్కడ ఆడపురుగు ఉందని మొగపురుగు అనేది ఆకర్షితం అవుతుంది. కానీ వాస్తవంగా ఏంటంటే అది కృత్రిమ రసాయనం అంటే ఆడపురుగు యొక్క వాసనను వెదజల్లుతూ ఉంటుంది కాబట్టి అక్కడ మొగపురుగుకి ఆడపురుగు అనేది దొరకదు. తర్వాత వేరే మొక్క దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ కూడా సేమ్ పరిస్థితి. ఈ విధంగా ఈ మొగ పురుగులన్నీ కన్ఫ్యూజ్ అయ్యి మరో చోటకి వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడైతే ఈ పేస్ట్కి మొగ పురుగు తాకినా కానీ దాని యొక్క కాళ్ళ ద్వారా ఏంటంటే ఆ పేస్ట్ యొక్క కృత్రిమ రసాయనం అనేది వివిధ మొక్కలకు కూడా వెళ్ళడం వల్ల ఏంటంటే ఈ మొగ పురుగులన్నీ ఆటో కన్ఫ్యూజన్ అయిపోయి అంటే కన్ఫ్యూజ్ అయిపోయి సంయోగం అనేది జరగదు. అదేవిధంగా ఈ సంయోగం జరగకపోవడం దీన్నే మనం మామూలుగా చెప్పుకోవాలంటే ఇన్సెక్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. తద్వారా ఏంటంటే ఈ గులాబీ రంగు యొక్క ఏదైతే సంతానోత్పత్తి తగ్గి వంశాభివృద్ధి అనేది తగ్గుతూ ఉంది. తర్వాతగా మనం రెండోసారి కనుక చూసుకున్నట్లయితే పత్తి పంట 65 నుంచి 70 రోజుల మధ్య రెండోసారి ఈ పేస్ట్ అనేది మనం అంటించాలి. తర్వాతగా మూడోసారి అంటే ఈ యొక్క పేస్ట్ రసాయనం అనేది 30 రోజుల వరకు దీని యొక్క లైఫ్ స్పాన్ అంటే 30 రోజుల వరకు వస్తుంది. తర్వాతగా పత్తి పంట 95 నుండి 100 రోజుల మధ్య మూడోసారి మనం ఈ పేస్ట్ని మొక్కలపై అంటించాలి. తర్వాతగా చివరగా 4వ సారి మనం పంట 125 నుండి 130 రోజుల మధ్య ఉన్నప్పుడు ఈ పేస్ట్ని అనేది అంటించాలి. ముఖ్యంగా ఒక ఎకరానికి కనుక మనం చూసుకున్నట్లయితే 200 నుండి 400 మొక్కలకి మనం చిన్నగా అంటే వేరుశనగ అంత సైజులో మొక్క కొన నుండి 2వ కొమ్మ దగ్గర మనం ఈ పేస్ట్ని ఉంచినట్లయితే ఈ గులాబీ రంగు పురుగును ఈ విధంగా పేస్ట్ను ఉపయోగించి దాని యొక్క సంతానోత్పత్తిని తగ్గించవచ్చు. రైతు సోదరులు, మీరు చెప్పినటువంటి పద్ధతుల్లో పేస్ట్ను ఉపయోగించడం మరియు ఈ గులాబీ రంగు పురుగు యొక్క సంతానోత్పత్తిని నియంత్రణ చేయటం, వీటి వల్ల కలిగే లాభాలు మరియు రైతు సోదరులకు ప్రధానంగా ఈ స్ప్లాట్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? ముఖ్యంగా రైతు సోదరులు గులాబీ రంగు పురుగు నియంత్రణకు సుమారుగా 7 నుండి 8 రసాయన పురుగు మందులు పిచికారీ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఈ స్ప్లాట్ టెక్నాలజీ ఏదైతే ఈ పరిజ్ఞానం మనకి రావడం జరిగిందో దీని ద్వారా ఏంటంటే ఈ యొక్క పురుగు మందుల పిచికారీ యొక్క సంఖ్యను మనం తగ్గించవచ్చు. అదేవిధంగా ఈ పేస్ట్ అనేది పెట్టడానికి మనం కూలీలు కూడా చాలా తక్కువగా అవసరం. అదేవిధంగా మనం రసాయన మందులు తగ్గిస్తాం, స్ప్రేయింగ్ ఏదైతే కాస్ట్ ఉంటుందో అది కూడా మనకి తగ్గడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సమయం కూడా మనకి ఆదా అవడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఈ స్ప్లాట్ పరిజ్ఞానం వాడడం వల్ల ఏంటంటే మన పంటలో ఉన్నటువంటి మిత్ర పురుగులు కూడా వాటి యొక్క సంఖ్య పెరగడానికి దోహదపడుతుంది. అదేవిధంగా జీవ వైవిధ్య పరిరక్షణకు కూడా మనకి తోడ్పడుతుంది. ఈ స్ప్లాట్ వల్ల మనకి ఎటువంటి పర్యావరణ కాలుష్యం అనేది ఉండదు. అదేవిధంగా ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి మనకి తగ్గుతుంది కాబట్టి పంట నాణ్యత కూడా మనకి వృద్ధి చెందుతుంది.
దీన్ని సేంద్రియ రైతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఫ్లాట్ పరిజ్ఞానాన్ని వాడుకోవచ్చు. ముఖ్యంగా మనకి యుఎస్ ఆర్గానిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని ఆర్గానిక్గా సర్టిఫై చేయడం జరిగింది. ఇది వర్షానికి కానీ ఎండకు కానీ ఇది కరగదు, కాబట్టి దీనిలో ఉన్న ఫెరమోన్ నెమ్మదిగా విడుదలవుతూ ఇది సుమారుగా ఒక నెల వరకు మనకి ఈ యొక్క పేస్ట్ అనేది మొగ పురుగుల్ని ఆకర్షించడంలో పనిచేస్తుంది. మరొకసారి మనం దీని యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి 125 గ్రాములు ఒకసారి, ఈ విధంగా పత్తి పంటలో మనం 4 సార్లు అంటించాలి. ఇది మనకి ఒక్కొక్క ఏదైతే మనం చుక్క అక్కడ అంటిస్తున్నామో సుమారుగా మనకి అది 30 మిల్లీగ్రాముల వరకు అనేది ఉంటుంది. ముఖ్యంగా పత్తి పంట రెండవ కొమ్మ దగ్గర పైనుండి మన కొస నుండి రెండవ కొమ్మ ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం ఈ పేస్ట్ అనేది అంటించాలి. దీని యొక్క పేస్ట్ కొమ్మల మధ్య దూరం కానీ వరుసల మధ్య దూరం కనుక చూసుకున్నట్లయితే 5 మీటర్ల దూరంలో మనకి వరుసల మధ్య, అదేవిధంగా మొక్కల మధ్య 2 మీటర్ల ఎడంలో ఈ పేస్ట్ను అంటించినట్లయితే మనకి బాగా ఈ పేస్ట్ అనేది పనిచేసి ఈ సంయోగం అనేది జరగాక ఆడ మరియు మొగ పురుగుల ఈ గుడ్లు అనేవి పెట్టవు. తద్వారా దీని యొక్క సంతానోత్పత్తిని నివారించి పురుగు ఉధృతిని మనం పత్తి పంటలో తగ్గించుకోవచ్చు. గులాబీ రంగు పురుగు యాజమాన్యంలో స్ప్లాట్ పరిజ్ఞానం పాత్ర ఈ అంశం గురించి రైతు సోదరులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. గులాబీ రంగు పురుగు యాజమాన్యంలో స్ప్లాట్ టెక్నాలజీ పాత్ర. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు ఏ శ్రీకాంత్తో వీరన్న పెట్టిన ముచ్చటాది. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం యూట్యూబ్లో అందుబాటులో ఉంచుతున్నది. అవి తినాలంటే ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఏఐఆర్ ఆదిలాబాద్. గట్లనే మేము ప్రసారం చేస్తున్న వ్యవసాయ కార్యక్రమాలను యూట్యూబ్ ఛానల్కు పోయి ఏఐఆర్ ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాలను వినొచ్చు. अरे 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 क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का. पुतला बोल रहे हैं? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछ ना अपने बड़े बुजुर्गो से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहाँ, परम तो सभी डाले हैं. सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं. सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं. ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा. माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. కరోనా వైరస్ కే ఖతరే సే బచ్తే హువే ఫసల్ కీ కటాయి, బిక్రీ, ఖరీద్, నయీ ఫసల్ కీ జుతాయి ఔర్ బువాయి సురక్షిత్ హో సక్తీ హై అగర్ హమ్ లగాతార్ హాథో కో సాబున్ ఔర్ సాఫ్ పానీ సే నియమిత్ అంతరాల్ పర్ ధోతే రహే. నాక్ మూహ్ కో మాస్క్, గమ్ఛే యా కపడే సే ఢక్ కర్ రఖే. आंख, कान, नाक, मुंह न छुए. आपस में 2 गज की दूरी बनाए रखें. मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है. फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें. फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें. कृषि के औजारों की समय समय पर सफाई करें. एक दूसरे के साथ औजारों की अदला बदली न करें. श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है. बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं. कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें. मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद
हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా